అర్హులైన వారికి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ వృద్ధాప్య, వికలాంగులు, వితంతువులు, గీతా కార్మికులు, బీడీ కార్మికుల పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గద్దెదించుతామని బీజేపీ మండల అధ్యక్షులు కార్తీక్ రెడ్డి తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి, గిరి, నరేష్, సంతోషం తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మర్చిపోవడం జరిగింది. కేవలం ఒక ఉమ్మడి సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లాలో మాత్రమే పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఓటు బ్యాంక్ రాజకీయం ఎన్రోల్ చేస్తారు కేటీఆర్ గారు. మీరు ఓన్లీ దుబ్బాకల ఉప ఎన్నికలు వచ్చాయని ఇప్పుడు దుబ్బాకల పెన్షన్లు ఇస్తున్నారు, దుబ్బాకలు ఆగమేల మీద శిలాఫలకాలు పెడుతున్నారు, ఓపెనింగ్లు చేస్తున్నారు. అంటే మీరు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఇంత పాల్పడతారా? రాబోయే రోజులలో సిరిసిల్లలో మీరు తగిన బుద్ధి చెప్తాం, సిరిసిల్లలో మిమ్మల్ని తిరగనియ్యం. దుబ్బాక మీద కన్నతల్లి ప్రేమ, సిరిసిల్ల మీద సవితల్ల ప్రేమ ఎందుకని మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని. రానున్న రోజుల్లో పెన్షన్లు వెంటనే మంజూరు చేయకపోతే వివిధ కార్యక్రమాలు చేసి మిమ్మల్ని సిరిసిల్లలో అడుగుపెట్టనీయకుండా చేస్తాం. ఖబర్దార్ కేటీఆర్ గారు. వర్గ కేంద్రంలో ఎలక్షన్లు వచ్చినాయనే ప్రజలు గుర్తుకొచ్చారు, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేకపోతే ప్రజలను ఏనాడు పట్టించుకున్న చరిత్ర లేదు టీఆర్ఎస్ ప్రభుత్వానికి. ఈరోజు మన ముస్తాల్ మండలంలో చాలామంది వృద్ధాప్య పింఛన్ రాకుండా అవస్థలు బాధలు పడుతున్నారు. వాళ్ళని ఈ ప్రభుత్వం గుర్తించదు. ఎందుకంటే ఎలక్షన్లు ఎక్కడ వస్తే అక్కడ వృద్ధాప్య పింఛన్లు, అక్కడ మన కమిషన్లు కానీ అవి కానీ ఇవి కానీ ఎంటెంట చేస్తూ ఉన్నారు. ఇటువంటిది మన తెలంగాణ ప్రజానీకం ఒప్పుకోదు, దీన్ని అంగీకరించదు. వెంటనే ఇలాంటి ఎలక్షన్లు వచ్చిన నియోజకవర్గానికి ఫండ్స్ ఇవ్వడం, ఎలక్షన్ వచ్చిందనే డబ్బులు పంచడం ఇది పద్ధతి కాదు కేసీఆర్ గారు. మీరు వెంటనే అన్ని జిల్లాలకు అర్హులందరికీ, 57 సంవత్సరాలు నిండిన వృద్ధులందరికీ పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలి. లేకపోతే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతాం. ప్రభుత్వాన్ని మేము ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాం.